రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు బీజేపీ నాయకులు. గ్రంథాలయ మాజీ చైర్మన్ తోట నగేష్ విశాఖ పాయక్రావుపేటలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇళ్ల స్థలాల ఎంపిక విషయంలో అధికార పార్టీ నేతలు ప్రమేయం వల్ల నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందన్నారు తోట నగేష్. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు పిలిచిన మేరకు ప్రతి ప్రాంతంలోనూ కూడా ప్రతి మండలంలోనే రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకుల ద్వారా ఇళ్ల స్థలాలు కేటాయింపులు కానీ ఇళ్ళు రుణ సౌకర్యాలు కల్పించడంలో కానీ అనేక అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి రాష్ట్రవ్యాప్త నిరసన ఈ గ్రే కార్డ్స్ ద్వారా మౌన ప్రదర్శన గ్రే కార్డ్స్ ద్వారా నిరసన ఎవరింటి దగ్గర చేయడం మరి పిలిపించారు కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఏంటంటే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన ఆశయాలతో పారదర్శకంగా అరువులేని వాళ్ళందరికీ కూడా అన్ని పథకాలు అందాలని ఏదైతే అంటున్నారో దాన్ని ఇక్కడ స్థానికంగా మండలాల వారీగా చూసుకుంటే అన్ని గ్రామాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి రాజకీయ నాయకులు పలుకుబడులతో ఇళ్ల స్థలాలు కేటాయింపులు కానీ జరుగుతున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరికి మరి ఇల్లు ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి సుమారు 150,000 రూపాయలు మరి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి దీని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ కల లేదు కన్నా ఆ కళను నిజం చేసి దాఖలాలు అయితే ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ విధంగానే ఎన్నో లక్షల ఇల్లు ఎత్తే ఆ లక్షల ఇళ్ళకి కట్టించలేకపోవడం కాకుండా బిల్లులు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఆ ప్రభుత్వం పోయింది. ఈవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం అయినా సరే ఇప్పుడు గతంలో కట్టుకున్న ఇల్లు పేదవాళ్ళకి ఎవరికి కూడా బిల్లులు కానీ లేదంటే వాళ్ళకి వర్క్ మొదలెట్టుకోమని ఆర్డర్స్ కానీ ఇవ్వకపోవడం చాలా దౌర్భాగ్య పరిస్థితి. మరి అదేవిధంగా ఇళ్ల స్థలాలు కొన్ని లక్షలు రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు పిలిచిన మేరకు ప్రతి ప్రాంతంలోనూ కూడా ప్రతి మండలంలోనే రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకుల ద్వారా ఇళ్ల స్థలాలు కేటాయింపులు కానీ ఇళ్ళు రుణ సౌకర్యాలు కల్పించడంలో కానీ అనేది